మధ్యతరగతి ప్రజలు డబ్బులు మిగిల్చుకోవడానికి అనేక రకాల పొదుపు మార్గాలను వెతుకుతూ ఉంటారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం చాలా రకాల సేవింగ్స్ స్కీమ్స్ తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని వర్గాల వారి కోసం మంచి మంచి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, ఉద్యోగాల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, రిటైర్మెంట్ ఫండ్స్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఇలా చాలా రకాల మంచి స్కీమ్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటిని మించిన స్కీమ్ ఒకటి ఉంది. ఈ స్కీమ్లో చేరాలంటే మీకు ఖచ్చితంగా కొంచెం ఓపిక ఉండాలి. అలా ఓపికగా ఉంటే మీరు పెట్టుబడి పెట్టే డబ్బుపై రెట్టింపు లాభం పొందవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి, అందులో ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం వస్తుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక లాంగ్ టర్మ్ స్కీమ్. దీని పేరు కిసాన్ వికాస్ పత్ర. దీనిలో అద్భుతమైన రిటర్న్స్ ఉంటాయి. పైగా ఇందులో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. గతంలో రైతులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్కీమ్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంటే ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో మినిమం 1000 రూపాయలు డిపాజిట్తో చేరాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి లిమిట్ లేదు. ఇంకా సింగిల్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. మీ పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, కానీ వారికి 10 సంవత్సరాల వయసు దాటాలి. ఈ స్కీమ్లో మ్యాక్సిమం 3 కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 7.5% ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ స్కీమ్ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేటు పెరగొచ్చు, తగ్గొచ్చు, లేదా ఫిక్స్డ్గా కూడా ఉండొచ్చు. ఇక ఈ స్కీమ్లో మీరు 115 నెలలు అంటే 9 ఏళ్ల 7 నెలల పాటు మనీ ఇన్వెస్ట్ చేశారంటే అది డబుల్ అవుతుంది. అంటే 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే అది 2 లక్షలు అవుతుంది. 5 లక్షలు పెట్టుబడి పెడితే 10 లక్షలుగా మారుతుంది. 20 లక్షలు డిపాజిట్ చేస్తే 40 లక్షలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి అసలు ఎలాంటి రిస్క్ ఉండదు. తక్కువ డిపాజిట్లతో కూడా ఈ స్కీమ్లో చేరొచ్చు. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ ఈ స్కీమ్లో లేవు. అందుకే మెచ్యూరిటీ డబ్బుపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్ చెల్లించినా కూడా మీరు మంచి లాభాలే పొందుతారు. ఇక అకౌంట్ హోల్డర్ చనిపోవడం లేదా ఇతర ఏదైనా కారణాల వల్ల ఈ స్కీమ్ నుంచి తొలగించవచ్చు. అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్న 2 ఏళ్ల 6 నెలల తర్వాత మాత్రమే ఇది కుదురుతుంది. ఇక ఈ స్కీమ్ కింద మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్లో చేరాలంటే అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేవైసీ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. ఒక ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తే ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇదే సంగతి. ఇక మీ డబ్బుని రెట్టింపు చేసే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.